ప్రసన్నాంజనేయం ప్రభాతృప్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజేవా భజేవా నదాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే సర్వతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణమన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయి ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉన్నాయి. ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్తాడు. అంజనా దేవి గర్భాన్వయా దేవ నిన్నెత్తనేనంత వాడన్ దయాశాలి వై చూచియున్ దాత వై దూచి శస్కరన్ నిల్చియున్ తొల్లి సుగ్రీవ కుమ్మంత్రి వై స్వామి కార్యార్థమయ్యే శ్రీరామ సౌమిత్రులన్ చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎప్పుడు